నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, రేపు శుక్రవారం 23వ తారీఖు, అస్ ఎ న్యూమరాలజిస్ట్ మీరు చెప్పండి, 23, 5 అనే సంఖ్య మీకు చాలా చాలా ఇష్టం, 23వ తారీఖు, 23వ సంవత్సరం, 2023వ సంవత్సరం, చెప్పండి అక్క. రేపు మేనిఫెస్టేషన్ చేసుకోవటానికి ఏమైనా అనుకూలంగా ఉండేటటువంటి రోజుగా భావించవచ్చా? తప్పకుండా భావించవచ్చు. ఎప్పుడైతే మనం నెంబర్స్ డబల్ టైం రిపీట్ అవుతాయో అవి చాలా మంచిది అని మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ మనము 23 ఫస్ట్ ఉంది, లాస్ట్ కూడా 23 వచ్చింది, కాబట్టి చాలా ప్రశస్తంగా మనం హ్యాపీగా ఏదైనా కూడా మేనిఫెస్ట్ చేసుకోవాలి. అంటే కోరిక నిర్మించుకోవాలి. మనం కోరిక కోరుకోవడమే కాదు, దాన్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, ఎట్లా నిర్మించుకోవాలి అనేది కూడా మన మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అయితే మేము చాలా కష్టపడుతున్నామండి, మాకు ఏ పని అవ్వట్లేదు అని చాలా మంది కంప్లైంట్ చేస్తారు. అవ్వట్లేదు, ఆ లేదులోనే ఆగిపోతున్నాం మనం. మీరే కాదు, మేనిఫెస్టేషన్ అంటే ఏంటో తెలియనప్పుడు, అంటే జీవితంలో చాలా నెగటివ్ థింగ్స్ ఉన్నప్పుడు, యాక్చువల్గా నాకు చాలా పాజిటివ్ యాటిట్యూడ్, అలాంటిది నాకు కూడా అనిపించేది, మనం ఇట్లా చేయగలుగుతామా, మనం ఇట్లా అలాంటి పొజిషన్లో మనం ఉండగలుగుతామా అనేది, అంటే క్వశ్చన్ మార్క్స్ ఉండేవి. ఎప్పుడు లేదన్న మాట అయితే నా మైండ్లో ఉండేది కాదు, క్వశ్చన్ మార్క్స్ ఉండేది. అట్లాంటి క్వశ్చన్ మార్క్స్ కూడా పెట్టుకోకండి. తప్పకుండా ఈ పని అవుతుంది, అయిపోయింది అని దాని మీద ఎలా అవ్వాలి అనే దాని మీద దృష్టి కేంద్రీకరించండి. ఎందుకంటే మనం ఇంట్లోనే ఉంటే అన్ని పనులు అవ్వవు కదా. మనం ఏదైనా చెయ్యాలి అనేది స్ఫురణకి రాగానే ఆ పని చేయడం అనేది స్టార్ట్ చేయండి. ఒకసారి నేను ఛానల్కి స్టార్ట్ అవుదాము, ఇంకా యూట్యూబ్కి రాలేదు, ఎక్కడా చెప్పట్లేదు, మామూలుగానే ఇంట్లోనే చెప్తున్నాను, ఇప్పటి వరకు బోర్డు కూడా లేదు నాకు ఇంటి దగ్గర. కాబట్టి అలా చెప్తున్నప్పుడు నేను అచీవ్ చేయాలి అనే సంకల్పం బాగా ఉంది మైండ్లో. అప్పుడు స్వామివారిది శ్రీపాద శ్రీవల్లభుల్ది చదువుతున్నాను. చదువుతున్నప్పుడు ఫస్ట్ పేజీ తీసి కొంచెం చదవంగానే స్ఫురణకు వచ్చింది, నేను ఛానల్లో ఇంటర్వ్యూస్ ఇవ్వాలి అని చెప్పి. వెంటనే ఇమీడియట్గా మనకి ఎవరు ఉన్నారు హెల్ప్ చేయడానికి అని చెప్పి నేను అడగడం, వాళ్ళ ఛానల్లో రండి అని చెప్పడం, 5వ తారీఖు ఎంచుకుని లక్కీ నెంబర్ని ఎంచుకొని నేను ఛానల్కి వెళ్ళడం చేయడం, అలా అలా ముందుకు వెళ్ళిపోయి. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ మైండ్కి మనకి ఏది అందింది, అసలు మనం ఏం చేయాలనుకుంటున్నాము అనేది మనం క్లియర్గా ఉండాలి, దానికోసం మనం పాటుపడాలి. మీరు నమ్మండి, ఇందులో నాకు ఎవ్వరు హెల్ప్ చేసింది లేరు. అంటే చాలా మంది ఉన్నారు, అంటే నేనంటూ ఉన్నానని చెప్పి నా అంతటా నేనే చెప్పుకోవడం, వెళ్ళడము, బలానా ఛానల్లో చేస్తారా అని అడిగితే అక్కడికి వెళ్ళడము, చెప్పడము, ఎందుకంత దూరం వెళ్తావు, ఇబ్బంది పడుతున్నావు నువ్వు అని, అంటే పర్వాలేదు ఏం కాదు చెప్పడమే కదా, ప్రయాణమే కదా, మనం పెద్దగా కష్టపడేది ఏం లేదు, మనకు తెలిసిందే కదా మనం చెప్తున్నాము అని, దానివల్ల నాలెడ్జ్ పెరగడం, ఇంకా చదవాలి చదవాలి అని అనుకోవడం, ఇలాంటివన్నీ జరిగాయి. సో ఎప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాము అనేది కరెక్ట్గా ఆలోచించుకొని చెయ్యండి. చాలా మంది ఇది అనవసరం అంటారు, లేదు ఇది ఎందుకు చేస్తున్నావు, ఎందుకంత కష్టపడుతున్నావు అని అంటారు, మన మీద ప్రేమ ఉన్న వాళ్ళు అంటారట. కానీ అవన్నీ కూడా పక్కకు పెట్టండి, కష్టపడితేనే రేపటి రోజు మనకి 100% ఆ కష్టం ఎలా పడాలి అనేది ప్లాన్ చేసుకోండి. అయితే ఇక్కడ మనం మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఏం చేయబోతున్నాము అంటే, రేపు ఏ సమయంలో చేయమంటారు, ఇది ఏ సమయంలో చెయ్యాలి అని అంటే, అంటే 5 అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో మనం ఏం చేయాలంటే మార్నింగ్ 5 ఇంటికో లేకపోతే సాయంత్రం 5 ఇంటికో, 5 అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చేసుకోండి. సాయంత్రం 5 ఇంటికి చేసుకోండి, మార్నింగ్ 5 ఇంటికి కుదరకపోతే కనుక, వాళ్ళ ఆఫీసుల్లో ఉంటే ఆఫీసులో వాళ్ళకి కుదరదు కాబట్టి మార్నింగ్ కుదురుతుంది, మార్నింగ్ కుదురుతుంది. ఆఫీస్ లో కూడా ఒక చిన్న టెక్నిక్ ఉంది చెప్తాను తప్పకుండా. ఏం చేయాలి అంటే ఒక గ్లాస్ జార్ తీసుకోవాలి. ఓకే, గ్లాస్ జారా అంటే అవును, గ్లాస్ జారే ఉండాలి, ప్లాస్టిక్లు స్టీల్లు ఉండకూడదు. గ్లాస్ జార్ ఉంది, పైన ప్లాస్టిక్ మూత ఉంది, మనకి బోలే డౌట్స్ వస్తాయి, ఉండొచ్చు ఉండదు, స్టీల్ మూత ఉంది, స్టీల్ మూత ఉంది, ఉండొచ్చు, కానీ కింద మాత్రం గ్లాస్ జార్ ఉండాలి. మూత లేని జార్ ఉందండి మా దగ్గర, పనికిరాదు, మూతున్నదే కావాలి. ఓకే, ఎందుకు చెప్తున్నాను అంటే
మీరు డౌట్స్ వచ్చినప్పుడు క్లియర్ చేయడానికి నాకేం బాధ లేదు. ఫోన్ వస్తే నేను తప్పకుండా క్లియర్ చేస్తా. కానీ ఆ డౌట్ ని డౌట్ గానే మిగిలిపోయి రేపటి రోజు మీరు ఉపయోగించుకోరేమో అని నా భయం. అందుకని ఇవన్నీ చెప్పేస్తున్నాను ముందే ఇక్కడే. కాబట్టి గ్లాస్ జార్ చక్కగా మూత ఉన్నది తీసుకుంటాం. మీ మీ కోరికలు ఏమున్నాయో అవన్నీ రాయండి. ఓకే, ఒక పేపర్ మీద మాక్సిమం ఎన్ని కోరికలు రాయాలి? 5 కోరికలు రాయాలి, అంతకంటే రాయకూడదు. పాపం జారు కూడా కెపాసిటీ ఉండాలి. కాబట్టి చక్కగా మీ కోరిక ఏది ఉంది అనేది రాయండి. అంటే మాకు అప్పులు ఉన్నాయి, ఆ కోరికను ఎలా రాయాలి? భగవంతుడి దయ వల్ల నాకున్న 5 లక్షల అప్పు సకాలంలో తీరిపోయింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను, అంతే. ఓకే, పెట్టండి. ఇంకా 5 లక్షలు మీరు ఎలా సంపాదించాలి, ఎలా దాయాలి, సంపాదించిన డబ్బులో ఎలా దాయాలి, చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట ఇది. మనకి ఎప్పుడు చెప్తాను, సంపాదించాల్సిన డబ్బులు సంపాదించిన తర్వాత 1వ తారీఖు ఖర్చు పెట్టకండి, 2వ తారీఖు నుంచి ఈఎంఐలు కట్టండి. ఈఎంఐలకి పక్కకు పెట్టిన తర్వాత మీ దగ్గర ఎంత మిగిలిందో ఫస్ట్ దాయండి, తర్వాతే ఖర్చు పెట్టుకోండి. ఓకే, సో అట్లా మనం దాచుకునే పద్ధతి. 5 కోరికలు రాసుకోండి, రాసుకోండి ఒక పేపర్ మీద రాసుకొని అది చిట్టి ఇట్లా. ఏ కలర్ పెన్ తో రాయమంటారు? బ్లూ కలర్ పెన్. బ్లూ కలర్ బ్లూ ఏం టెన్షన్ పడద్దు, బ్లూ కలర్ పెన్ చక్కగా ఉంటుంది. బ్లూ తో రాసుకోండి చక్కగా. స్కెచ్ పెన్ తో రాసుకోవచ్చా అంటే రాసుకోండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. దాన్ని పేపర్ ఇట్లా ఉంది, ఇట్లా 4 మడతలు వేయండి చాలు, ఇంకెక్కువ మడతలు వద్దు, 4 మడతలే. అవి వేసేసి ఆ జార్ లో వేసేసి టైట్ గా మూత కట్టేసేయండి. ఆ పేపర్ ని వాటర్ లో వేసేయాలి? వాటర్ వద్దు, వాటర్ జార్. ఓకే, ఓన్లీ జార్, ఇంకేం లేదు అందులో. క్లెన్సింగ్ కోసం ఉప్పు వేద్దామా? అక్కర్లేదు. దాల్చిన చెక్క వేద్దామా? డబ్బు గురించి మాట్లాడుతున్నాం కదా, అక్కర్లేదు. ఏమి వద్దు, జస్ట్ జార్, ఒక పేపర్ అందులో వేసేసి మూత, అందులో వేసేసి పెట్టేయండి. పిల్లవాడికి ఏదైనా సీట్ రావాలి, లేకపోతే పిల్లవాడు చక్కగా చదువుకోవాలి, సంవత్సరం మొత్తం ఫ్రెండ్స్ తో తిరగకుండా, ఏం చేయకుండా, మొబైల్ చూడకుండా చక్కగా చదువు మీద దృష్టి పెట్టాలి, రాయండి చక్కగా. మా అమ్మాయి కానీ మా అబ్బాయి చక్కగా చదువుకుంటున్నారు, టైం వేస్ట్ చేయకుండా చదువుకుంటున్నారు అని చెప్పి రాయండి, రాసి పెట్టండి దాంట్లో, అంతే. ఇంకేం చేయక్కర్లేదు. అది ఆఫీస్ లో కూడా జార్ తీసుకెళ్లొచ్చు, జాగ్రత్తగా పగిలిపోకుండా తీసుకెళ్ళాలి, పగిలిపోకుండా తీసుకురావాలి. అది ఆఫీస్ లో 5 ఇంటికి కూడా ఆ పని చేయొచ్చు. చేసి చక్కగా మీ ఇంట్లో ఒక లివింగ్ రూమ్ దాంట్లో మీరు ఎక్కడైతే ముట్టుకోరో, ఎప్పుడు ఆ జార్ కనపడుతూ ఉంటుందో పైన పెట్టేసేయండి చక్కగా. ఇంకా ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, ఖచ్చితంగా నెరవేరుతుంది. రైట్, అంతే. ఇంకా మళ్ళీ తీయటాలు, తీయాల్సిన పరిస్థితి అంటే ఎప్పుడు తీయాలి? కోరిక నెరవేరిన తర్వాత. కోరిక నెరవేరిన 5 లక్షల అప్పు తీరిపోవడానికి ఆ డబ్బు సమకూరింది, ఆ ఒక్క దాంట్లో మిగతా కోరికలు తీరలే, ఇదే తీరింది. ఆ ఒక్క పేపర్ తీసేసి చక్కగా బర్న్ చేసేసి ఆషెస్ ని యూనివర్స్ కి పంపించేసి సెపరేట్ సెపరేట్ గా రాయమంటున్నారు? అయితే సెపరేట్ సెపరేట్ పేపర్ మీద అన్ని రాసేయడం కాదు, లేదు, సెపరేట్ గా రాయాలి ఒక్కొక్క కోరిక. లేదు, మాకు ఒకటే కోరిక ఉందంటే ఒకటే కూడా రాయాలి. అసలు ఇంకా చాలా చాలా సంతోషం, చాలా సంతోషం. ఒక్కొక్కళ్ళకి ఏమవుతుందో తెలుసా, వాళ్ళు చక్కగా ఉద్యోగం చేసుకుంటారు, రిటైర్ అయిపోతారు, అన్ని అవుతాయి, పిల్లకో పిల్లాడికో పెళ్ళవదు. అది ఒక్కటే మా జీవితంలో ఆగిందండి ఇప్పటిదాకా అని చెప్పిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చక్కగా రాయండి. మా అమ్మాయి కానీ అబ్బాయి వివాహం చక్కగా కుదిరింది, మేము అనుకున్న సంబంధమే వచ్చింది, కుదిరింది, మేము చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్పి పెట్టండి చక్కగా. ఏం ప్రాబ్లం లేదు, అన్నీ అయిపోతాయి, పనులన్నీ అయిపోతాయి. ఇది మేనిఫెస్టేషన్ జార్ అన్నమాట. సో రేపటి రోజున ఇట్లా స్పెషల్ డేస్ అంటే నంబర్ చక్కగా ఉన్నవన్నీ గుర్తు చేస్తూ ఉన్నాము. 23rd, 23rd ఏమనుకోకపోతే ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా, నాకు 1 కోటి రూపాయలు రావాలను, 2 కోట్లు రావాలను, ఇట్లాంటివి రాయకండి. అర్థమైందా? ఎందుకంటే మనం ఏదైనా రాస్తే మన సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మీకు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అని అంటే, మన సబ్ కాన్షియస్ మైండ్ ఎవరి ఏ చక్రం ఆధారపడి ఉంటుందంటే ఆజ్ఞా చక్రం ఆధారపడి ఉంటుంది. అంటే మన 6th సెన్స్ అనమాట. మన 6th సెన్స్ రాస్తూ ఉంటేనే మనం ఎక్కిరిస్తూ ఉంటుంది, ఇబ్బంది 1 కోటి రూపాయలు వస్తాయి, నేను రాశాను అనుకో, ఎన్ని సిగ్నేచర్లు చేస్తే సంపాదిస్తావే, 1 కోటి రూపాయలు అని అడుగుతూ ఉంటుంది అని అనే కదా. కాబట్టి అలా కాదు, నేను సంతోషంగా ఉండాలి అని చెప్పి రాయ. మీరు ఇంకోటి చెప్తున్నా, మనందరికీ కూడా
అప్పు తీరడం అనేది చాలా కష్టం కాబట్టి ఆ చక్కగా సులువుగా చక్కగా ఏ మాత్రం కష్టపడకుండా అంటే డబ్బు సమకూరింది కష్టపడకుండా అంటే మనం పని చేయకుండాని కాదు ఒక్కొక్కసారి మనం సమకూర్చుకున్న డబ్బు దానికి కాకుండా వేరే దానికి ఖర్చు అయిపోతుంటే మనసు ఎంత బాధపడుతుందో పద్మిని అలాంటివి ఏమీ లేకుండా మీరు దాస్తున్నది దాస్తున్న దానికే ఖర్చు అయ్యేటట్టుగా చూసుకోండి ఈ కోటి రూపాయల విషయం అయితే అక్క అసలు భలే విచిత్రంగా అనిపిస్తుంది కోటి రూపాయలు వచ్చేసాయి అనుకోండి అనగానే చాలా నవ్వొస్తుంది హాస్యాస్పదం ఒకవేళ నిజంగానే ఆ స్థాయి ఉంది వాళ్ళకి కోట్లల్లో టర్న్ ఓవర్స్ చేయటం లేకపోతే కోట్లల్లో జరుగుతున్న ఈ ట్రాన్స్ఫర్స్ అంటే మేబీ దట్ ఈస్ డిఫరెంట్ కానీ సంపాదించేది ఒకవేళ 50,000 అయితే కోటి రూపాయలు ఎలా వస్తాయి అనేది మీరు అన్నట్టుగా డెఫినెట్ మైండ్ ఎక్కిరిస్తుంది అట్లాంటి పనులు చేయొద్దు అట్లాంటివి ఏమైనా వస్తే కూడా నమ్మొద్దు ఇంకోటి చాలా మంది ఒక పని చేస్తారు పద్మిని ఎవరైనా భగవంతుడికి పెద్ద అమౌంట్ లో డబ్బిస్తూ ఉంటారు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు లేకపోతే పెద్ద నగలు చేయించారు అనేది మనం టీవీలో వింటూ ఉంటాం దాన్ని ఎక్కిరిస్తాం మనం తెలుసా అంతెందుకు ఏ ఇప్పుడు ఆ బాబా గారికి ఆ పెద్ద హారం వేయకపోతే ఏమవుతుంది అది ఎవరికన్నా పేదవాళ్ళకి చేయించచ్చు కదా అలాంటి మాటలు కూడా చాలా పొరపాటు అండ్ ఇంకోటి అలా ఇచ్చిన వాళ్ళని కూడా తిడతారు వీడికి ఎన్ని మోసాలు చేస్తే ఇన్ని ఇస్తున్నాడు అని అంటారు ఎందుకు అసలు మనం ఎవరికి అవును నువ్వు అన్నది కూడా చాలా కరెక్ట్ అయితే ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి బాబా గారికి అవసరం ఉందా లేదా అనేది మనకి సంబంధం లేని విషయం అయితే బాబా గారికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ ఆ బంగారం కూడా గోల్డ్ బంగారం ఉందిగా భూమిలో అదే బంగారం స్వామి దగ్గరికి చేరింది అంటే దానికి కూడా ఆ హెల్మెట్ కి కూడా ఒక రాత ఉండాలి ఒక అర్హత ఉండాలి అంతే కదా అలానే ఇచ్చే వాళ్ళకి ఒక అర్హత ఉండాలి ఎంతో మంది ఉన్నారు బోలెడు మంది ఉన్నారు కానీ వాళ్ళకి ఎందుకు స్ఫురణ కలిగింది స్వామి వారికి జయించాలను బాబా గారికి జయించాలను అలాంటి కమెంట్స్ అంటే అన్నెసెసరీ కామెంట్స్ కూడా పాప మూట కట్టుకుంటాం పేదవాళ్ళకి ఇవ్వండి అనే మాటలో నాకు ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది శివుడికి ఏదైనా పాలాభిషేకం చేస్తున్నాం అనుకోండి పేదవాళ్ళకి ఇచ్చేయచ్చు కదా ఆ శివుడి మీద పోస్తే ఏమవుతుంది వ్యర్థం అవుతున్నాయి కదా అని అంటారు ఇదే మనుషులు రోజుకి ఎన్ని లక్షల మంది కేక్ కటింగ్లు చేస్తున్నారు బర్త్డే రూపంలో ఎంతమంది మొహాలకు పూసేసుకుంటున్నారు ఏ ఆ కేకులు వెళ్ళి పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా దీనిలో రాదు శివయ్యకి ఏదైనా అభిషేకం చేస్తుంటే అప్పుడు గుర్తొస్తుంది మార్చుకోవాలి కాబట్టి మనము అన్నెసెసరీ కామెంట్స్ జోలికి ఎగ్జాక్ట్లీ వెళ్ళకూడదు అనమాట అంత ఎంతో మంది ధనవంతులు ఉంటే కూడా కేవలం వాళ్ళకి మాత్రమే స్ఫురణ కలిగింది వాళ్ళు మాత్రమే ఈ పని చేయగలిగారు అని అంటే ఏదో ఉంది ఆనందించాలి బంగారం కానీ ఏది కానీ వెండి కానీ వెళ్తోంది స్వామి దగ్గరికి అని అంటే ప్రకృతి వెళ్తోంది ఎలిమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది ప్రకృతి నుంచే కదా వచ్చేది అది వెళ్తోంది అని అంటే ఏదో పెద్ద రీజన్ ఉంది దాని ఎగ్జాక్ట్ మనం అలవర్చుకోవాలి ఈ అన్నెసెసరీ కమెంట్స్ చేయడం మానేసేయండి ఎంత అమ్మవారు చాలా సార్లు లక్ష్మీదేవి నిలకడగా ఉండాలి అంటే ఎక్కడైనా చాడీలు చెప్పుకుంటే నేను ఉండను అక్కడ అని చెప్తున్నాడు ఫస్ట్ ఎక్కడ కూడా చాడీలు చెప్పుకోకూడదుట వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అనేది మాట్లాడుకోకూడదుట కాబట్టి ఇలాంటివన్నీ మనం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్ గా మన లైఫ్ స్టైల్ మారిపోతుంది రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు జార్ చూసినప్పుడు కూడా పద్మిని ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా జార్ చూసినప్పుడు కూడా మనకు గుర్తుంటుంది 5 లక్షల అప్పు ఉంది ఆ తీసేయాలి ముందు ఫస్ట్ 5 లక్షల అప్పు అది ఆ పేపర్ ఏదైతే ఉందో అది యూనివర్స్ కి పంపించేసేయాలి కాబట్టి తీరిపోవాలి అది కూడా మనకి పాజిటివిటీని పెంచుతుంది సో రేపు మళ్ళీ ఇది కామన్ డౌట్ అక్క రేపు మేము పీరియడ్ లో ఉన్నాము ఆల్రెడీ మేము చేయొచ్చా అని అడుగుతారు పిల్లలతో చేయించండి రాయమనండి పిల్లల్ని చక్కగా పిల్లలు ఓపెన్ చేసి వేయమని చెప్పండి జార్ దూరంగా పెట్టమని చెప్పండి సరిపోతుంది రైట్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే